ఒక సందర్భంలో ఒక్కొక్క టెర్మినాలజీ వాడితే మనకి ఇదేమిటి మళ్ళీ ఇదేమిటి అని అనుమానం రాకుండా ఉన్నదంతా మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను అన్నమాట. అంటే సాధనము, సాధ్యము, పక్షము, ఈ పక్షము మీద ఇంకా ముందుకెళ్తే మనం సపక్షం, విపక్షం ఇవన్నీ వస్తాయి. అందుకని నేను ఇంత రిపీటెడ్ గా చెప్తున్నాను, మీకు ఇవన్నీ అర్థం కాదు, గుర్తుండాలి మాటలు. సాధ్యము, సాధనము, కానీ ఇవి జనరల్ అర్థాలేనండి, కష్టపడక్కర్లే గుర్తు పెట్టుకోండి. పక్షము అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. పక్షము అంటే ది ప్రదేశము, ఎక్కడైతే మనం ఈ ఈ జ్ఞానాన్ని పొందుతున్నామో ఆ ప్రదేశం పేరు, దానికి ఆధారమైనటువంటి ప్రదేశము పక్షము అన్నాం. సాధనము అంటే మనకు ఆ జ్ఞానం కలగడానికి ఉపకరించేటటువంటిది, ఇక్కడ పోగా తెలిసిపోతూనే ఉంటుంది. సాధ్యము అంటే సాధింపవలసినది, అంతే కదా. సాధ్యము విచ్ బి అచీవ్, అంతే కదా. అంచేత దానికి సాధ్యము అని అన్నాం. ఇంకా ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి, సాధనము, సాధ్యము, పక్షము. సాధనము సాధ్యము అని ఏమంటాం మనం, లింగము లింగి అని అంటాం. సాధనము లింగము, సాధ్యము లింగి, అంటే పొగ లింగము, వన్ని లింగి. లింగి లింగ పూర్వకం అనుమానం, అంతే దాని డెఫినేషన్. లింగ లింగి పూర్వం పూర్వకం అనుమానం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఆఖ్యాతం, ఈ అనుమానాన్ని మూడు విధాలుగా చెప్పారు. మూడు విధాలుగా చెప్పడము అంటే మూడు విధాలు ఏమిటంటే, అనుమానం మూడు విధాలు ఏమన్నారంటే, మూడు, ఒకటి పూర్వవత్ అంటే పూర్వము వలే అని అర్థం, ఇంకొకటి శేషవత్ అంటే మిగిలిన దాని వలే అని అర్థం. అది మూడోది సామాన్యతో దృష్టము అని ఈ అనుమానంలో మూడు రకాలుగా చెప్పారు. అనుమానం ఎలా కలుగుతుంది, మూడు రకాలుగా కలుగుతుంది. ఒకటి ఏమిటి అంటే పూర్వవత్ అంటే ఇప్పుడు మనం చదువుకున్నది అదేనన్నమాట. ఎత్ర ఎత్ర ధూమః ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి యథా మహానసః. ఇక్కడ చూడండి, నేను శాస్త్రంలో ఉన్నది చెప్పాను, అందుకే చెప్పాను నేను. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి యథా మహానసః, ఎక్కడెక్కడైతే పొగ ఉన్నదో అక్కడక్కడ నిప్పు ఉన్నది, వంటింట్లో వలే, వంట ఇంటిలో, వంట ఇంటి నందువలే. ఇది అనమాట ఇక్కడ చెప్పినటువంటిది. దీన్ని పూర్వవత్, పూర్వవత్ అనుమానము. అనుమానాల్లో ఒక రకం పూర్వవత్ అంటే పూర్వము వలే, వత్ అంటే వలే మీకు తెలుసు కదా, పూర్వవత్ అంటే పూర్వము వలే. ఇక్కడ పూర్వము వలే ఏమిటండి, యథా మహానసః, ఏ విధంగానైతే వంటింట్లోనే నిప్పున్న చోట పొగ ఉందని మనకు తెలుసునో అదే విధంగా అంటే పూర్వవత్. ప్రస్తుతం ఏమిటి, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి, ఎక్కడెక్కడైతే పొగ కనిపించిందో అక్కడక్కడ నిప్పున్నది అనుకోవచ్చును. ఇప్పుడు పర్వతం మీద అని మనం చెప్పుకున్నాం, పర్వతో ధూమవాన్ వన్ని వన్నివత్ వన్యాత్ అని చెప్పి చెప్పుకున్నాం మనం. అంచేత ఈ రకంగా మనకి దీన్ని పూర్వవత్ అనుమానము అని అంటాం. దీన్ని మీకు బాగా గుర్తుంచుకునేటందుకు నేను కొంచెం అంటే మన మన పుస్తకాల్లో మీకు మన పుస్తకాల్లో కనపడదు ఈ విషయం, దీనికి ఎక్స్ప్లనేటరీగా నేను ఒక విషయాన్ని పెట్టుకున్నాను. నేను మీకు గుర్తుంటుంది బాగాను, అది రాసినా కూడా తప్పు కాకపోవచ్చును. అది ఏమిటంటే మీకు ఇప్పుడు నేను చూడండి, నేను ఏదో ఒక ఒక కాలవ ఒడ్డునే ఒక వాగు వాగు తీరంలో నేను ఇల్లు కట్టుకుని ఉన్నానండి. వాగు తీరంలో నా ఇల్లు ఉంది. ఇప్పుడు నేను ఒక రోజు ఏమైంది, నేను ఇంటి ముందు కూర్చుంటే నా వాగు ఉధృతంగా ఒకసారిగా వేగం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది ఏమండి. అప్పుడు నేను ఏమనుకుంటాను, అమ్మో అప్స్ట్రీమ్ లో బాగా వర్షాలు పడ్డట్టున్నాయే అని అనుకుంటాను, అవునా కదా. ఇప్పుడు నాకు మా ఇంటి ముందున్న స్ట్రీమ్ వాగు ఉధృతమైనటువంటి ఎక్కువ నీటితో నిండిపోయి ఒకసారిగా నీటి ప్రవాహం పెరిగి వేగంగా ప్రవహించడం మొదలు పెడితే వెంటనే ఏమనుకుంటాను, అమ్మో పైన బాగా వర్షాలు పడ్డట్టు ఉన్నాయి అనుకుంటాను, ఇంతే కదండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను మీకు, ఇది ఇది శాస్త్రంలో కనపడదు. అప్పుడు దీన్ని ఏమంటాం మనం అనమాట, మనం ఏం చూసామండి, ఇక్కడ వేగంగా వెళ్లే వాగును చూసాము, పెరిగిన నీటితో వడివడిగా వెళ్లే వాగుని చూసాము. ఇది దేని కారణంగా జరిగింది, పైన వర్షం పడితేనే కదా జరుగుతుంది, పైన నీళ్లు ఎక్కువ పడితేనే కదా ఇక్కడ పెరిగేది. అంటే పైన ఇక్కడ ఇక్కడ కారణం ఏమిటనమాట, ఏమండి మీలో ఎవరన్నా అన్మ్యూట్ లో ఉంటే కొంచెం మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు పైన వర్షాలు పడటము, మన అప్స్ట్రీమ్ లో మన ఇంటి ముందు వెళ్లే వాగుకి పైభాగంలో ఎక్కడో వర్షాలు పడటము అనేది కారణం. దత్తత్ కారణంగా మనకి ఇంటి ముందర దీని వడి పెరగడం అనేటటువంటిది కార్యము. అర్థమైంది కదండి, ఇది కారణము కార్యము. ఇప్పుడు మనం ఇక్కడ ముందు గమనించింది, మనం కార్యాన్ని గమనించాం మనం, అంటే మనం ముందు వడి పెరిగిన వాగును గమనించాం, అంటే కార్యాన్ని చూసాం. చూసి ఓహో అక్కడ వర్షం పడింది పైన అనుకున్నాం, అంటే
కారణాన్ని ఊహించాం. అంటే మీకు పూర్వవత్ అనుమానం అంటే దాన్ని సింపుల్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించడాన్ని పూర్వవత్ అనుమానం అంటారు అని చెప్పుకోవచ్చు మనం. మనకి శాస్త్రంలో ఎలా చెప్తారంటే ఉదాహరణ ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసః అని చెప్పేసి ఎగ్జాంపుల్ మనకి చెప్తారనమాట. అంటే పూర్వజ్ఞానం వలన ప్రస్తుత జ్ఞానమును పొందుటను పూర్వవద్ అనుమానము అని అంటారనమాట. ఇది మనకి చెప్పేటటువంటి శాస్త్రపరంగా చెప్పేది. అర్థం చేసుకునేందుకు గుర్తు పెట్టుకునేందుకు షార్ట్ కట్ ఏమిటంటే కారణాన్ని చూసి కార్యాన్ని ఊహించటం, ఇది పూర్వవత్ అనమాట. ఇక్కడ పూర్వవత్ అంటే ఇక్కడ కూడా ఇలా చెప్పచ్చు, యథామహానస ఇక్కడ కూడా చెప్పచ్చును. ఎందుకంటే మనకి అప్స్ట్రీమ్ లో వర్షాలు పడితే వాగు పెరుగుతుంది అనేది మన బుర్రలో ఉన్న జ్ఞానం కదా, అది పూర్వజ్ఞానం, అదే పూర్వవత్ అంటే, అంతకంటే ఏం లేదు. ఆ జ్ఞానం వల్లని మనం ఏం చేసామన్నమాట, మన ఇంటి పక్కనే వడి పెరిగిన వాగుని చూసి ఓహో అప్స్ట్రీమ్ లో వర్షాలు పడ్డట్టున్నాయి అని అనుకున్నాము అనమాట. ఇంతే విషయం ఇది, ఇది పూర్వవత్. రెండోది శేషవత్. ఈ శేషవత్ అనేది నేను మీకు జనరల్ ఎగ్జాంపుల్ ముందు చెప్తాను, ఎందుకంటే ఈ శాస్త్రంలో ఉన్న ఎగ్జాంపుల్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అది కూడా చెప్తాను, చెప్పరిక్షలో అదే రాయాలి కానీ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ అండి, పూర్వవత్కి ఆపోజిట్ శాశ్వత్. పూర్వవత్ అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఉన్నదాన్ని చూసి పూర్వాన్ని ఊహించాము, అంటే కారణాన్ని చూసి కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించాము. శాశ్వత్ అంటే ఏమిటండి, మనం ఇక్కడ కారణాన్ని చూసి కార్యాన్ని ఊహిస్తాం. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, మేఘం ఉందండి ఇంటి మనకి ఇంట్లో బయట చూస్తే అన్ని మేఘాలు బాగా వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం అమ్మో ఇన్ని మేఘాలు వచ్చాయి కదా వర్షం తప్పకుండా కాసేపట్లో వర్షం వస్తుంది అనుకుంటాం. ఇక్కడ కారణం మేఘం, మేఘం కారణంగా వర్షం వస్తుంది, వర్షం రావడం అనేది కార్యం, తర్వాత జరిగేది తర్వాత. ఇక్కడ అంచేది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అనుమానమే, వర్షం రావడం అనేది అనుమానం, ఇంకా వర్షం రాలేదేమి, అది అనుమానం. దేన్ని బట్టి అనుమానిస్తున్నాం మనం, ఇక్కడ కారణాన్ని చూసి అనుమానిస్తున్నాం. మేఘం ఉన్నది కనుక వర్షం వస్తుంది అంటే ఇక్కడ కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానిస్తున్నాము. ఇందాకటి ఉదాహరణలో ఏం చూసాం, కార్యాన్ని చూసి వడి పెరిగిన వాగు, కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించాం అప్స్ట్రీమ్ లో వర్షాలు పడ్డాయి అని. అంచేత కార్యాన్ని చూసి కారణాన్ని ఊహిస్తే అనుమానిస్తే అది పూర్వవద్ అనుమానము. అలాగే కారణాన్ని చూసి కార్యాన్ని అంటే జరగబోయేదాన్ని మనం అనుమానిస్తే అది శేషవత్ అనుమానము. ఇది మీకు గుర్తు పెట్టుకునేందుకు సులభంగా ఉంటుంది, అర్థం చేసుకునేందుకు గుర్తు పెట్టుకునేందుకును. కనుక పూర్వవద్ అనుమానానికి శాస్త్రంలో వచ్చిన ఉదాహరణ ఏంటో మీకు చెప్పాను, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః యథా మహానసః అని మనం చెప్పుకున్నాం. దీనికి చెప్పిన ఉదాహరణ ఏంటంటే పృథివీ ఇతర అభిన్న గంధత్వాత్ అని చెప్పి చెప్తారు. పృథివీ ఇతర అభిన్న గంధత్వాత్ అంటే గంధత్వాత్ గంధమును కలిగినందువలన పృథివీ మిగిలిన వాటి కంటే భిన్నమైనది అని దీనికి అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే మీకు తెలిసే ముందు మీరు ఇంకా తర్కం చదువుకోలేదు, మొదలు పెడతాం, మీకు తర్కం నాయుడు గారిని చెప్పమన్నాను, ఆయన చెప్తారు మీకు తర్కంలో ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి పంచమహాభూతాలు ఉన్నాయి, ఆల్రెడీ మీలో చాలా మంది తెలిసి ఉంటుందిలేండి, మీరు అందరూ చదువుకున్నారు కదా బాగానే. అంచేత ఈ పంచమహాభూతాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాన్ని చెప్పారు అనమాట. పృథివీ లక్షణం ఏమిటి, గంధత్వము. లక్షణము అంటే ఒకటి ఉందండి, లక్షణముకి ప్రత్యేకమైనటువంటి డెఫినేషన్ ఉందన్నమాట. అది లక్షణము అనేదానికి అంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అనే మూడు దోషాలు అంటాం. ఇవి కారణం చెప్పినప్పుడు ఆ కారణానికి ఈ మూడు దోషాలు ఉండకూడదు. ఆ మూడు దోషాలు, ఒక కారణం చెప్పినప్పుడు మూడు దోషాలు ఏమిటంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అని అంటాం. ఇప్పుడు ఈ దీని తాలూకు డీటెయిలింగ్ అంతా కూడా మీకు ఆయన తర్కంలో చెప్తారు మీకు. ఇప్పుడు నేను మనం దీన్ని ఎంతవరకు ఇక్కడ నేర్చుకోవాలంటే మనం ఇక్కడ మనం గంధత్వాత్ పృథివీ అంటే వాసన గుణం వలన అంటే గంధము కలిగి ఉన్నందువలన పృథివీ అని తెలుస్తోంది. పృథివీ అనేది మిగతా వాటి కంటే వేరుగా మనం గ్రహింపగలుగుతున్నాము అని అర్థం చెప్పారు ఇక్కడ. అంటే ఈ గంధము అనేటటువంటిది పృథివీకి మాత్రమే ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. వత్ అంటే కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించడం, శేషవత్ అంటే కారణాన్ని చూసి కార్యాన్ని ఊహించటం, ఇది పూర్వవత్ శేషవత్. సామాన్యతో దుష్టము, ఇది కూడా మీకు ఇది చాలా సామాన్యతో దుష్టం అంటే ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే కామన్ సెన్స్ అని అర్థం అనమాట. కామన్ సెన్స్ అంటే సామాన్యతో దుష్టము. ఇప్పుడు మన ఇద్దరం, నేను మా శర్మ హైదరాబాద్ లో ఉన్నామండి, నేను ఏదో పనిపడి నేను బొంబాయి వెళ్ళానండి, గబుక్కున్న నాకు శర్మ బొంబాయిలో కనిపించాడు అనుకోండి,
కనిపిస్తే నేను ఏమంటాను, ఏమిటో నువ్వు ఎప్పుడు వచ్చావయా అంటాను నేను. అంతే కదా వెంటనే అనే ప్రశ్న, శర్మ నువ్వు ఎప్పుడు వచ్చావయా అంటాను నేను అక్కడ. ఎందుకు అంటున్నాను అది, ఆయన హైదరాబాద్ నుంచి బొంబాయి ఎలా వస్తాడండి? అక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేస్తేనే కదా వచ్చాడు, ప్రయాణం చేసే కదా వచ్చాడు. నేను అవన్నీ ఊహించేసుకున్నాను నేను. అందుకే ఎప్పుడు వచ్చావు అని అంటే, నువ్వు ప్రయాణం చేసావు, అక్కడ ఏదో వాహనం ఎక్కావు, ఇక్కడ దిగావు, వచ్చావు, ప్రయాణం చేసావు, ఇవన్నీ నా ఊహలో పూర్తయిపోయాయి. అయిపోయి ఎప్పుడు వచ్చావు అంటే కామన్ సెన్స్ మన నాకు ఏం నేర్పించింది అనమాట. ఇక్కడ నేను వేరే ప్రదేశంలో ఒక ఊర్లో ఉండి ఇంకొక స్నేహితుడిని చూశాను అని అంటే ఈయన కూడా అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చాడు అని ఊహించేశాను. ఇది ఇది సామాన్యతో దృష్టము అని అంటాం మనం. ఇది మూడో రకమైన అనుమానము. ఇక్కడ అనుమానం ఏమిటి? వాడు ప్రయాణం చేశాడు అనేది అనుమానం. అంటే అదే మన జ్ఞానం అనమాట, అనుమాన ప్రమాణం. వాడు ప్రయాణం చేశాడు అన్న జ్ఞానాన్ని మీరు తీసేసుకున్నారు, లేకపోతే హైదరాబాద్ లో వాడు బొంబాయిలో ప్రత్యక్షం కాడు కదా. ఇది అనమాట, ఇది సామాన్యతో దృష్టము అంటాం. అంటే మూడు రకాలైన అనుమానాలు చేస్తాం. ప్రస్తుతాన్ని చూసి పూర్వాన్ని ఊహించడం, పూర్వం దాన్ని బట్టి, పూర్వం అంటే పూర్వం అని కాదు, మనం ఎదురుగా ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తును ఊహించడం, అది శేషవత్తు. ఇప్పుడు ఉన్నదాన్ని చూసి పూర్వాన్ని ఊహించడం పూర్వవత్తు, ఎదురుగా ఉన్నదాన్ని చూసి భవిష్యత్తును ఊహించడం శేషవత్. శేషం అంటే భవిష్యత్తు అని అర్థం చేసుకోవచ్చు మీరు. శేషవత్ తర్వాత జరగబోయే దాన్ని ఊహించడం, సామాన్యతో దృష్టి అంటే కామన్ సెన్స్. ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల అంటే సామాన్య విషయ పరిజ్ఞానమే సామాన్యతో దుష్ట అనుమానం అని చెప్తే అయిపోదు. వీటన్నింటికీ ఆన్సర్ ఒక్కొక్క లైనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు దానికి. ఒక్క లైనే ఆన్సర్, అర్థం కావడానికే నేను ఇంత దెబ్బలు పడ్డాను అనమాట. అయిపోయిందండి. మూడోది ఆప్త శృతి ఆప్తవచనంతో. ఆప్త శృతి ఆప్తవచనంతో అంటే ఆప్తుడైన వాడు చెప్పినటువంటి వాక్యము, అంటే వేదవాక్యము వంటిదే. ఆప్తవచనం కూడా ఆప్త శృతి లాంటిదే. అంటే వేదాలు మనకి అన్ని కూడా మనకి ఆప్తుల వల్లే మంచినే బోధిస్తాయి కనుక మనకి ఆప్తుడైన గొప్పవాడు చెప్పిన మాట కూడా వేదవాక్యంతో సమానమే. ఇక్కడ ఆప్తుడు అంటే మన చుట్టము ఎవడో పనికి మనోడు చెప్తే కాదు. ఇక్కడ ఆప్తుడు అనే ఉద్దేశంలో చుట్టమనో నా ఫ్రెండ్ అనో కాదు. ఇక్కడ వేద జ్ఞానం కలిగిన వాడు అంటే పూర్తిగా విజ్ఞానవంతుడు, విద్వాంసుడు, విషయ పరిజ్ఞానం కలిగిన వాడు. అటువంటి వాడు చెప్పిన మాట కూడా వేద వచనం లాంటిది. అంటే వేదమైనా చెప్పు ఉండాలి, లేదు వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి ఒక ఒక సత్పురుషుడైనా మనకి చెప్పు ఉండాలి. దాన్ని ఆప్తవచనము, దీన్ని శబ్దము అని అంటాం. శబ్దము అంటే అర్థం వేదము అని అర్థం, శబ్దం అంటేనే వేదము అని అర్థం. ఇది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇది ఎందుకు చెప్పారంటే పైన 25 దర్శన 25 తత్వాలు చెప్పినప్పుడు ఆ 25 తత్వాలు ఈ మూడింటి వలన మనం గ్రహించగలుగుతాము ప్రత్యక్షంగా. అందులో వ్యక్తాల్లో ఇప్పుడు మన శరీరాలు ఇవన్నీ వచ్చాయి, అక్కడ అన్ని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ వ్యక్తాలు కనపడుతున్నాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుంటున్నాము. తర్వాత మరి మనం మహత్, బుద్ధి, అహంకారము, మనస్సు ఇవన్నీ ఎలా తెలుసుకుంటున్నామండి మనం ఇవన్నీ? అవి కూడా యాక్చువల్ గా చెప్పాలంటే అన్ని ఉన్నవే కానీ మనకు కనపడవు. అక్కడ కనపడకపోవడానికి కారణం ఏమిటి? సూక్ష్మత్వాత్ మనకి కనపడటం లేదు. సూక్ష్మత్వం వల్ల కనపడటం లేదు, లేవని కాదు. మరి అవి ఉన్నాయని అవి కనపడని వాటిని ఉన్నాయని ఎందుకు అనుకుంటాము అంటే అది సూక్ష్మత్వం వల్ల కనపడటం లేదు కానీ లేదని కాదు అని మనకి ఇందులో కూడా ఒక కారిక చెప్తారు అనమాట. అలాగే మనకి ఇంకొకటి ఏమిటి, మూడోది ఏమిటి మనకి, అసలు మూల ప్రకృతి ఇది ఉందని అర్థం ఏమిటి? అది లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి? ఇది సామాన్యతో దృష్ట అనుమానం. ప్రయాణం చేయకపోతే వీడు హైదరాబాద్ వాడు బొంబాయిలో ఎలా కనపడతాడు, ఇక్కడి నుంచి అక్కడ వచ్చి ఉండకపోతే? అలాంటిదే ఇదిని. అంటే ఇప్పుడు మీకు ఈ బుద్ధి వచ్చింది అనుకున్నాం మనం, బుద్ధి వచ్చింది, అహంకారం వచ్చింది, మనస్సు వచ్చింది, పంచతన్మాత్రలు వర్తించి పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో కారణం ఉండాలి కదా. ఆ కారణమే మనం ఈ దీన్ని మనం మూల ప్రకృతి అని చెప్పుకున్నాము. అంచేత ఈ కారణాన్ని చూసి కార్యాన్ని, కార్యాలను చూసి కారణాన్ని ఊహించాము. ఇది మూల ప్రకృతి, ఇది సామాన్యతో దృష్టానుమానము. ఇది తర్వాత అసలు ఇవంతా ఉన్నాయి ఏమిటంటే శబ్దము, వేదం చెప్పింది మనం దాన్ని నమ్మాలి, వేదాన్ని ప్రమాణంగా గ్రహించాలి. దాంతో మనకి ఇక్కడికి ఇది అయిపోయిందండి. సార్ ఒక్క విషయం సార్, సరే ఇప్పుడు వేదాన్ని బట్టి మనం ఇదంతా గ్రహిస్తాము అంటే అది ఆప్తవచనం కిందకే వస్తుంది కదండి? అంతే అంతే, దానే శబ్దము అన్నారు. యాక్చువల్గా ఆప్తవచనం అని ఇక్కడ మనం దీనికి ప్రమాణం కింద ప్రమాణాల్లో చెప్పారు, కానీ ప్రమాణాల్లో ఉన్నటువంటి
టెర్మినాలజీ శబ్దమనే అన్నారు దాన్ని, అంటే వేదవాక్యం అనే అన్నారు. అయితే వేదవాక్యం అంటే వేదవాక్యాలు అంటే మనం అందరం చదివిపోవచ్చు కదా, మనకి ఎవరో చెప్తే తెలుస్తుంది, అందుకనే ఆప్తవచనము అన్నారు. అంతే, వేదవాక్యమే అది కరెక్ట్. శబ్దము ప్రమాణమే శబ్దము, అది వేదంలో చెప్పినదే ప్రమాణం, వేద ప్రమాణము. ఈ వేద ప్రమాణాన్ని అంగీకరించే వాళ్ళనే ఆస్తికులు అంటారు. వేద ప్రమాణం లేదు అంటే ఈ సబ్జెక్ట్ ఏమీ లేదు, వాడిని నాస్తికులు అంటారు.